బ్యాక్ టు న్యూస్. వివాదాలకు కేరాఫ్, సెన్సేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకు రాయలసీమ ఫ్యాక్షనిజం, ఆంధ్ర హాట్ పాలిటిక్స్ పై కాన్సంట్రేట్ చేసి అనేక బయోపిక్లు తీసి సంచలనాలు చూసిన ఆర్జీవీ ఇప్పుడు తెలంగాణపై నజర పెట్టాడు. ఎప్పుడు విజయవాడ గొడవలు, రాయలసీమ కత్తుల వేట, ఏపీ రాజకీయాల్లో జరిగిన అనేక కాంట్రవర్సీలను కనిపెట్టి సినిమాలు తీసిన వర్మ తొలిసారి ఉత్తర తెలంగాణ కేంద్రంగా ఉన్న వరంగల్ పై తన ఫోకస్ పెట్టాడు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్న మొన్ననే తెలుసుకున్నానంటూ మోస్ట్ కాంట్రవర్షియల్ పొలిటీషియన్ కొండ మురళి లైఫ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారంటూ సంచలన ప్రకటన చేసి తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హాట్ టాపిక్ కు తెరలేపాడు. గతంలో కేసీఆర్ మూవీ తీస్తానని ప్రకటించాడు వర్మ, కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కొండ మూవీతో మళ్ళీ ఆర్జీవీ కొత్త చర్చకు తెరలేపాడనే చెప్పొచ్చు. 1980లలో వచ్చిన విప్లవం, నక్సల్స్ ఉద్యమం, మావోయిస్టు అగ్రనేత ఆర్కే, కొండా దంపతుల మధ్య సంబంధాలు, నాటి ఉద్యమ పరిస్థితులే ప్రధానంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలిపాడు వర్మ. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అసలు వర్మ కొండా జీవితంలోని ఏ పాయింట్ను తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాడు, కొండా సినిమా వెనుక అసలు సీక్రెట్ ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్ అనేకంటే ఓ మిస్టరీగా మారిందనే చెప్పాలి. నేను విజయవాడలో చదవటం వలన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు గారి స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన ఫస్ట్ టైం నేను రాయలసీమ ఫ్యాషన్స్ల గురించి తెలుసుకున్నాను. కానీ నాకు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్న మొన్నటి వరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్యన కోఇన్సిడెంటల్గా నేను కలిసిన కొంతమంది మాజీ నక్సలైట్లు, ఇంకొంతమంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైం ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో నన్ను ముఖ్యంగా విపరీతంగా ఆకర్షించింది ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి, ఇంకా కొండా మురళికి ఉన్న ఒక మహా ప్రత్యేకమైన సంబంధం. ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండు, అప్పటి పరిస్థితులు సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయటం వెనక ఉన్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులది. అలా ఎదురు తిరిగిన వాళ్ళని ఉక్కు పాదాలతో తొక్కి పారేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మురళి ఆర్కే లాంటి వాళ్ళ నాయకత్వంలో తిరుగుబాటు చేసేవారు. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని చచ్చి ఏ లోకాన ఉన్నాడో కానీ ఆ మహానుభావుడు కార్ల్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాళ్ళే కొండా మురళి, కొండా సురేఖ. నేను తీస్తున్నది సినిమా కాదు, నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర. 80లలో మొదలైన చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాల్ని కూడా కరుస్తూనే ఉన్నాయి, మున్ముందు రాజకీయాల్ని కూడా కరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు, దాని రూపు మార్చుకుంటుంది అంతే. కొండా చిత్రం షూటింగ్ పూర్తిగా వరంగల్ మరియు పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతుంది. మా ఈ చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవుతుంది. ఇప్పటికే కొండా మురళి చదివిన ఎల్బి కాలేజ్ సిబ్బంది, అధ్యాపకులను కలిసి మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ. నాటి పరిస్థితులపై ఆరా తీశారు. కొండా సురేఖ, మురళి విద్యాభ్యాసానికి సంబంధించిన వివరాలు సేకరించారు. త్వరలో కాలేజీలో షూటింగ్ చేస్తామని అనుమతించాల్సిందిగా కాలేజీ యాజమాన్యాన్ని కోరారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ కాలేజ్కి వచ్చారు, సందర్శించారు. ప్రధానంగా ఏంటంటే మన కొండా మురళి సురేఖ గారు ఇక్కడ కాలేజీ పాత స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి బయోపిక్ తీసే ఉద్దేశంతో ఆయన కాలేజీ సందర్శించారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా చూసి ఇక్కడ షూటింగ్ చెప్పుకునే ఉద్దేశంతో సార్ కాలేజ్కి వచ్చారు.
సో కాలేజ్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళ షూటింగ్ షెడ్యూల్ అనేది ఏర్పాటు చేసుకుని వాళ్ళు త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. చెప్పలేదండి, వచ్చి నేను చూసి వెళ్ళారు. సో మళ్ళీ తొందరలోనే వాళ్ళు ఇక్కడ మీటింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టుకుంటామని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి లైవ్ లో అందిస్తారు. కుమారస్వామి, జాన్నవి, ఇప్పుడు ఇంతవరకు ఆర్జీబీ మొత్తంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఫ్యాక్సిరిజం నేపథ్యం లోపల రక్త చరిత్ర కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర హాట్ పాలిటిక్స్ నేపథ్యం లోపల లక్ష్మీస్ ఎన్స్టీఆర్ కావచ్చు, బెజవాడ రౌడీ రాజకీయం పైన మొత్తంగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఆర్జీబీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ అయినటువంటి వరంగల్ ఉద్యమాల పురిటి గడ్డ పైన ఫోకస్ చేశారు. అందులో మోస్ట్ కాంట్రవర్సీ పొలిటీషియన్గా ఉన్నటువంటి కొండా మురళి, అదేవిధంగా కొండా సురేఖ మొత్తం నేపథ్యం లోపల వాళ్ళ బయోపిక్, వాళ్ళ జీవిత చరిత్ర ఆధారంగా, అదేవిధంగా మోస్ట్ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి డైరెక్టర్ అయినటువంటి ఆర్జీబీ సినిమా తీయబోతానమని అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. 4 రోజుల క్రితం మనం ఇప్పుడున్నటువంటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఎల్బీ కళాశాలకు వచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చేశారు. ఎల్బీ కళాశాలకు సంబంధించి కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ పూర్వ విద్యార్థులు. ఈ నేపథ్యంలో స్టూడెంట్ లైఫ్ ఏ రకంగా కొనసాగింది, ఏ అంశాలు ఇక్కడ స్పృశించవచ్చు అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి ప్రిన్సిపల్తో సహా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి కూడా కొంత సమాచారాన్ని సేకరించడం అనేటువంటిది ఇప్పుడు వర్మ తెర తీసినటువంటి సంచలనం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అందున మళ్ళీ ఉత్తర తెలంగాణ కేంద్రంగా ఉన్నటువంటి వరంగల్ పైన ఫోకస్ చేయడం ఒకటే ఒకవైతే, కొండా మురళి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, రాజకీయ జీవితంలో కావచ్చు, మొత్తంగా పాలిటిక్స్ అన్నీ కూడా హాట్ టాపిక్స్, మోస్ట్ కాంట్రవర్సీస్ ఇష్యూస్, వీటిని ఎట్లా తెరలేపుతాడు, ఎలా తీస్తాడు అనేటువంటిదే ఇప్పుడు మొత్తం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. అది రాజకీయాల్లో కావచ్చు, ఇటు వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కొండా మురళికి సంబంధించినటువంటి బాధితులు కూడా అనేక మంది ఉన్నారు, వాళ్ళ మనోభావాలను గుర్తిస్తారా లేదా, రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం లోపల మానుకోట లాంటి సంఘటనలు జరిగి కాల్పులకు దారితీశాయి. ఇవన్నీ కూడా కాంట్రవర్సీస్ ఇష్యూసే. ప్రధానంగా ఆయన చెప్పిన దాంట్లో లోపల మావోయిస్ట్ నేత ఆర్కేకి సంబంధించిన పంత ఒకటైతే, బూర్జో పార్టీలో పనిచేసినటువంటి కొండా మురళి పంత ఒకటి, ఇద్దరిది కలిసి ఒకే రకంగా బడుగు వర్గాలు తిరగబడ్డారని చెప్పేటువంటి నేపథ్యాన్ని ఒకే ఘటన ఎట్లా కట్టి చూస్తే మావోయిస్ట్ పార్టీ ఊరుకుంటుందా అనేటువంటిది కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఆయన వ్యక్తిగత జీవితం లోపల లవ్ స్టోరీ కూడా అంత పూలపాన్పేం కాదు, చాలా కష్టపడ్డటువంటి తీరు, అనేక మంది సహకారం ఉంది. ఇదంతా యథార్థ ఘటనలు తీస్తే కొండా మురళి ఊరుకుంటాడా, ఇవన్నీ కూడా కాంట్రవర్సీస్ చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు. దీనిపైన ఏ రకమైనటువంటి వర్మ థియేటర్లో మొత్తం బొమ్మ ఆడిస్తాడనేటువంటిది ఇప్పుడు చూడాలి. ఎస్, థ్యాంక్ యూ కుమారస్వామి.